ఈనాటి సభలో చాలామంది సాహితీవేత్తలు ఉన్నారు ఇంకా మా శారద ఇంకా రాటు తేలలేదు అలాగే మా సోదరిమణి గొప్ప కవయిత్రి రచయిత్రి డాక్టర్ వెలువోలు నాగరాజ లక్ష్మి గారు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ సభలో అసలే ఉన్నారు అలాగే జమదగిరి గారు ఇక్కడ కవి గొప్ప రచయిత చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈ రోజున ఈ సభా ముఖంగా స్వాగతం పలుకుతూ అందరికీ కలిపి మీరందరూ ఈ ప్రముఖులందరూ కలిపి ఒకసారి కరతాళ ధ్వనులు చేయండి ఓ ఇంకా ఆత్మీయుల గురించి మా రమణ యశస్వి గారు కూడా వారి మాటల్లో తెలియజేస్తారు ఎందుకంటే సభ ఇంకా చాలా లేట్ అయిపోయి పెద్దవాళ్ళని పిలిచాం మనం అపజస్సుల వారి గారి వృషాద్రిపతి గారు రేపల్లి నుంచి వచ్చారు వారు చాలా వెళ్ళిపోవాలి వాళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు ఇప్పుడు మా పెనుగొండ చక్కటి మాటల తరువాత మంచి సమీక్ష చేశాడు కథా రచయితలందరూ ఇక్కడ పరివేష్టించి ఉన్నారు అసలు ఈ వర్ధమాన రచయితలకు రచయిత్రులకు ప్రవృద్ధ రచయితలకు రచయిత్రులకు అందరికీ కూడా ఒక గొప్ప కల్పవృక్షంలాగా ఉండి ప్రతి సంవత్సరము కూడా సారస్వత వేడుక చేస్తున్నారు ఆయన ఒక పండగలాగా ఆయనే అప్పాజోత్సుల సత్యనారాయణ గారు వారిని ఈ రోజున ఇక్కడ ఆహ్వానించటం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే వారు గొప్ప స్ఫూర్తి ప్రదాత వారి మాటలు కూడా చాలా గొప్పవి ఆయన లోతైన వ్యక్తి వారి విలువైనటువంటి మాటల్ని మనం ఇప్పుడు విందాం గౌరవనీయులు శ్రీ అప్పాజోత్సుల సత్యనారాయణ గారు ప్రొఫెసర్ అప్పాజోత్సుల సత్యనారాయణ గారు వారిని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను అందరికీ నమస్కారం సభాధ్యక్షులు నరసింహ దీక్షిత్ గారికి కొద్ది నిమిషాల క్రితం ఈ సభని ఆయనకి వేరే కార్యక్రమంలో వెళ్ళినటువంటి కోన రఘుపతి గారు ఆంధ్రప్రదేశ్ శాసన ఉపసభాపతి ఈ సభలో బహుశా వేదిక మీద కానీ సభలో కానీ అందరికన్నా పెద్దలు గొప్ప పద్యకవి గొప్ప వక్త విద్యావేత్త మావ వృషాధిపతి గారికి ఇంకా పేర్లు వరుసగా చెప్పుకుంటూ పోతే చాలా సమయం గడుస్తుంది కాబట్టి అందరికీ కూడా వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఈ సభ యథార్థానికైతే ఎక్కువగా మనం అందరం మాట్లాడాల్సింది మా గణపవరం కథల మీద సభ యొక్క ప్రధాన ఉద్దేశం మా గణపవరం కథలు దానికి నలుగురు ఐదుగురు ప్రముఖులు కూడా మంచి ముందు మాటలు రాశారు ఆ ముందు మాటలకు కూడా మంచి పేర్లు పెట్టారు అది యథార్థంగా మనం మాట్లాడాలి మా పెనుగొండ లక్ష్మీనారాయణ గారు గుంటూరు కథకుల మీద గుంటూరు కథల మీద స్పెషలిస్టు ఆయనంత స్పెషలిస్టు నాకు తెలిసి మాత్రం ఇంకోళ్ళు లేరు ఇప్పుడు అటువంటి పెనుగొండ వారే దీన్ని సమీక్ష చేశారు ఈ పుస్తకంతో ఇప్పుడు మా గణపవరం కథలు ఆయన తూణీరలో మళ్ళీ ఇంకొక మహాస్త్రంగా తయారైంది మామూలుగా మనం చాలామంది డాక్టర్లను చూస్తూ ఉంటాం అంటే అసాధారణము అపురూపము కాదు కానీ అరుదైనటువంటిది డాక్టరు వృత్తిలో ఉండి ముఖ్యంగా ప్రస్తుత కాలంలో అంతకుముందు కూడా కొంతమంది మహనీయులు డాక్టర్స్ వృత్తిలో ఉండి కూడా గొప్ప సాహిత్య సేవ చేసినటువంటి వాళ్ళు మన ఆంధ్రదేశంలో ఉన్నారు కానీ ఇవాల్టి కాలంలో ముఖ్యంగా మామూలు వాళ్ళకే సాహిత్యం తెలుగు విశ్వవిద్యాలయాల్లోనే సాహిత్యం తెలుగు డిపార్ట్మెంట్లలోనే సాహిత్యం కొరవడిపోతున్నటువంటి ఒక కాలంలో ఒక వైద్యుడై ఉండి ఒక వైద్యంలో ఒక స్పెషలిస్ట్ అయి ఉండి ఇందాక అధ్యక్షులు వారు చెప్తున్నారు బోల్డ్ అన్ని లౌకికమైనటువంటి కార్యక్రమాల్లో ఉండగలిగినటువంటి ఒక శక్తి ఉండి కూడా సాహిత్యానికి సేవ చేస్తున్నారు అంటే
మా లక్ష్మీనారాయణ చెప్పినట్టు అక్షరాన్ని ప్రేమిస్తున్నారు అంటే అతను నిజంగా ఆయనలో మానవత్వం ఉంది అని అర్థం. అది కాకుండా అదే కాకుండా ఇప్పుడు ముగ్గురు త్రివేణి సంగమ సదృశ్యులైనటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల పేరు మీద ఒక కళాపీఠం ఏర్పాటు చేశారు ఆయన, బాలు రమణ, దాని తర్వాత బాపు. నేను అటు నుంచి వచ్చా. బాలు ఒక గంధర్వుడు లాంటి వాడు, ఒక సంగీత కళలో ఒక శిఖరం లాంటివాడు. రమణ మన తెలుగు సాహిత్యంలో తెలుగు వచనంలో కొత్త వరవడి సృష్టించినటువంటి ఒక మహానుభావుడు రమణ. అతని వాక్యాల నిర్మాణం ఒక చాలా విచిత్రంగా, చాలా అది మనం ఏదో దాన్ని మనం కాపీ కొట్టొచ్చని అనుకుంటాం కానీ అసాధ్యం. అటువంటి మాటలు చిన్న చిన్న వాక్యాలతోటి ఎంత గిలిగింతలు పెడతాడో, ఆ గిలిగింతలు చాలా హాస్యాల్లో ఒక వాక్యం చదివేసి మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈయన వాక్యం గుర్తొచ్చినప్పుడల్లా సరే చాలా ఆనందాన్ని కలిగించేటువంటి ఒక రమణ. లలిత కళల్లో బొమ్మల్లో ఆయన మన అధ్యక్షుల వారి వాళ్ళు చెప్పారు దుస్సమాసం అని, బొమ్మ ఋషి. సరే, ఆయన బొమ్మల బ్రహ్మ ఋషి. అటువంటి వాడు ఈ ముగ్గురు పేరు మీద ఈ త్రివేణి సదృశ్యులైనటువంటి యొక్క మహానుభావులు. పైగా వీళ్ళకు ఇంకొక లక్షణం ఏమిటంటే ఇటీవల మన కళ్ళ ముందరే గొప్ప సేవ చేసి మన కళ్ళ ముందరే వెళ్ళిపోయినటువంటి యొక్క ముగ్గురు మహనీయుల పేరు మీద ఈ కళాపీఠాన్ని పెట్టడం, కళాపీఠాన్ని పెట్టి ఇవాళ నాతో ప్రారంభించి అసలు ఒక సన్మాన పరంపర నిర్వహించారు ఆయన అని నేను అనలేను. కానీ ఒక సన్మాన ప్రవాహం ఒక నడిపించారు వారు. నాకు అందులో భాగస్వామిని చేసి నాకు సత్కారం చేశారు అంటే వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా మా వృషాధిపతి గారి పక్కన నన్ను సమస్కంధంలో నిలబెట్టి నాకు సత్కారం చేశారు అంటే అది నాకు విశేషమైనటువంటి గౌరవంగా భావిస్తూ, ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికీ నమస్కారాలతో సెలవు.